కోనసీమ నల్లూరు కేసులో ఏ వన్ ముద్దాయి కోసిజర్ సుభాష్ అని ఆయన చెప్పడం జరిగింది. వైసీపీ వాళ్ళకి మెదడు సరిగ్గా పనిచేయట్లేదు అనడానికి మరో నిదర్శనం. నన్ను ఏ 236 కింద లాస్ట్ కేసు క్లోజ్ చేసేస్తున్నప్పుడు నా పేరెట్టిన వైన్ ఈ రోజు కూడా 8 2 236 మరి ఆయన ఏ వన్ అని మాట్లాడుతూ ఉన్నాడు. అందులో ఖచ్చితంగా ఆ కేసులో నిజం లేదని వైసీపీ ప్రభుత్వం కేసులు కొట్టేసిందా లేదా. మళ్ళీ వైసీపీ తరఫున జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా ఉండి మళ్ళీ ఆ కేసులు ఏమని ముద్దాయి కక్షసాధన కేసులు అంటాడు అది. ఇప్పుడు ఆ దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి వాలంటీర్ శ్రీకాంత్ గారు ప్రథమ అనుచరుడు. ముఖ్యంగా ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఏదైతే దుర్గా ప్రసాద్ కి ఒక కొడుకు ఉన్నాడో ఆ కొడుకు పేరు శ్రీకాంత్. అతను ఎందుకు పెట్టుకున్నాడంటే శ్రీకాంత్ మీద అభిమానంతో అని అందరూ గమనించారు. అయిన తర్వాత కూడా సోదరు శ్రీకాంత్ ఆ ఇంటికి వెళ్ళి 1 లక్ష రూపాయలు సాయం చేయడం మర్డర్ అయిపోయినండి. అలాగే ఎస్పీ గారి ఆఫీసుకు కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయినప్పటికీ ఒక రోజున విశ్వరూప్ గారు ఆ బాధితురాలి దగ్గరికి వెళ్ళి దుర్గా ప్రసాద్ గారి భార్య దగ్గరికి వెళ్ళి నీకు 2 ఎకరాల సైట్ ఇస్తాను కేసు పెట్టొద్దని చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో అది కోనసీమ అల్లరం కేసులో అది ఈయన మంత్రి శాఖను అడ్డెట్టుకుని ఆ కేసును ఎదరకెళ్లకుండా చేశారు. ఆ కేసు ఎఫ్ఐఆర్ అయింది కానీ మటర్ కేసు కింద అది ఎలా క్లోజ్ చేశారు అది ఎందుకు క్లోజ్ అయింది. అదే విషయం నేను గెలిచిన తర్వాత సదరు బాధితురాలు నా దగ్గరకు వచ్చి తిండి లేని పరిస్థితుల్లో ఇద్దరు పిల్లలు తీసుకుని వచ్చింది. ఆవిడ తీసుకుని వచ్చి మా కేసు తేల్చండి, 2 లేకపోతే 2 ఎకరాలు విశ్వరూప్ గారు ఇస్తా అన్నారు మాకు, అది ఇప్పించండి అన్నారు. అది ఎలాగ ఇప్పించలేము, అది తింటానికి తిండి లేదు. సో నేను డీజీ గారి దగ్గర తీసుకెళ్ళి అలాగే ఐజీ గారి దగ్గర తీసుకెళ్ళి ఈ ఒక కంప్లైంట్ ఇవ్వటం నిజ నిర్ధారణ చెయ్యండి అని చెప్పడం జరిగింది. అది వెంటనే డీజీ గారి లెవెల్లో అది ఇక్కడ కొత్తపేట డిఎస్పీ గారు అలాగే సిఐ ప్రశాంత్ గారు ఆధ్వర్యంలో ఈ కేసు జరుగుతూ ఉంది. వెళ్ళిన వెంటనే కుర్రబాబు ఒక అతన్ని తీసుకెళ్ళిన వెంటనే అతని పేరు ధర్మేష్ ఇతను ముఖ్య అనిచాడు శ్రీకాంత్ తీసుకెళ్ళాడు. నా పేరు చెప్పడం ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా చాలా మంది ఇందులో మటర్ ఫర్ గెయిన్ చేసిన వాళ్ళు అమలాపురంలో ప్రముఖ రౌడీషకులు ఇందులో ఉన్నారు. ఇంకా అనేక కేసు దర్యాప్తు జరుగుతూ ఉంది. మరి ఈ కోణంలో ఒకటి మేము చెప్పదలిచింది, నారా చంద్రబాబు నాయుడు గారు ఒకే విషయం చెప్తారు, కక్షసాధన చర్యలకు వెళ్ళొద్దు, మనమే అన్యాయమైన కేసులు పెట్టారు భరిందాం ఇబ్బంది లేదు, అలా మనం ఎవరి మీద అన్యాయమైన కేసులు పెట్టొద్దు, దానికి నేను సహకరించను, న్యాయపరమైంది అయితే ఎంత దూరం వెళ్తాను కానీ అన్యాయమైంది ఎట్టి పరిస్థితిలో పెట్టొద్దు అని చెప్పారు. ఆయనకి అనుగుణంగానే మేము నడుస్తాం, ఆయన మాటలకు అనుగుణంగానే నడుస్తాం. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు, కక్షసాధన చర్యలు వద్దు, వాళ్ళు ఎందుకే 11 సీట్లు పరిమితం అయిపోయారని చెప్పడం జరిగింది. దాని గురించి వాటికి జోలికి వెళ్ళడం జరగదు, చట్టం దాని పని చేసుకుంటా పోతుంది, అలా చేసుకొని వద్దాం. ఏదైనా నిజ నిర్ధారణ పోలీసులు ఎప్పుడైతే పోలీస్ శాఖ ఎప్పుడైతే ఈ ప్రెస్ మీట్ పెడతదో అందరికీ నిజాలు తెలిస్తాయి. ఏదేమైనప్పటికీ అంతా క్లియర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, అందులో ఏ విధమైన సందేహం. అది మీరు కొంతమంది రౌడీషెట్ పేర్లు ఉన్నాయని చెప్పేసి ఆరోపణ ఆ పేర్లు ఏమైనా ఆ పేర్లు ఇంకా నేను ఇది గేమ్ మటర్ ఫర్ గేన్ అనేది 2 మాటలు జరిగింది. అప్పుడు వైసీపీ పాలనలో ఉంది కాబట్టి మటలు కామన్ కాబట్టి అప్పుడు అవి అనగదొక్కారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చి అతి త్వరలో వీళ్ళందరూ కూడా బయటకు వస్తారు. పేర్లు నాకన్నా ఇది ఏదైతే నిజ నిర్ధారణ జరిగిందో ఈ దర్యాప్తు జరిగిందో దర్యాప్తు తర్వాత పేర్లు వస్తాయి కాబట్టి ఇంకా అందరూ కూడా ఏదైతే సోదరి ఎస్పీ గారు లేదా ఇంకొకరు ఇది రిలీవ్ చేస్తారు కాబట్టి ఇబ్బంది ఉండదు, అందరికి నిజం తెలుస్తుంది. హత్య జరగడానికి ప్రధాన కారణాలు అనేది నాకు తెలియదు, కానీ పూర్తి వివరాలు నాకు తెలియదు. ఆవిడ చెప్పడం ఏంటంటే తిరిచి చంపేశారని చెప్తుంది. ఫోన్ చేసి ఒక చోటకు రమ్మన్నాం, ఎక్కడ మంగళవారం నియోజకవర్గం దగ్గర రమ్మన్నాం, వచ్చాడు ఆ రోజు కుదరలేదు, తర్వాత రోజు కోర్టుకెళ్ళి దగ్గర రమ్మన్నాం, అక్కడ మర్డర్ చేశారనేది ఆవిడ చెప్తుంది. డాక్టర్ సర్టిఫికెట్ లో కూడా అదే
పిఎం లో కూడా పోస్ట్ మార్టం లో కూడా అతను మెడ ఏమి తిరిగింది చంపేశారని కూడా వచ్చింది. మరి వైసీపీ పాలన అది ఎందుకు ఇన్వెస్టిగేషన్ అవ్వలేదనేది గమనించాలి. మీరు అందరూ ఎవరు ప్రాబ్లం ఉంది, దాని వెనకాల ఎవరున్నారు, ఎందుకు అయింది ఇన్వెస్టిగేషన్ అనేది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆగింది, ఇప్పుడు క్లియర్ వచ్చిందంటే మీకు క్లియర్ గా ఎవరి నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయింది అనేది క్లియర్ గా తెలుస్తాం. నేను ఎవరి పేర్లు ఇవ్వలేదు, గమనించాలి. అక్కడ పలానా రోజున మర్డర్ జరిగింది, జూన్ 6th దుర్గాప్రసాద్ అనే వ్యక్తి చనిపోయాడు. ఇద్దరు పిల్లలు తల్లి అడుక్కు తినే పరిస్థితిలో ఉన్నది, తింటానికి తిండి లేదు. ఆవిడ చెప్పింది, అమాయకత్వం వచ్చి చెప్పింది ఏంటంటే 2 ఎకరాలు ఇస్తా అన్నారు స్వరూప్ గారు, నాకు ఇవ్వట్లేదు, అది ఇప్పించండి అని వచ్చింది ఆవిడ. అది అలా ఇప్పిస్తావమ్మా, నిజనిర్ధారణ జరుగుతుంది అని తీసుకెళ్లి ఇది దర్యాప్తు చేయండి, దోషుల్ని వెను వెంటనే శిక్షించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే చెప్పాను తప్ప వీడి పేర్లు ఆడి పేర్లు